నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామంలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసే క్రమంలో నిరసన సిగాలు ముకుంది. గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక్క లబ్ధిదారు కూడా ఇవ్వకుండా మరో కొత్తగా 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే రెడ్డినాయక్. అయితే నిరసన సేకరించడంతో పోలీసుల బందోబస్తు సాయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ప్రతి సమాచారాన్ని సేకరిస్తూ ఎప్పటికప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ నంబర్ వన్ న్యూస్ ఛానల్ గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.